Welcome to Bhoovika Cookhouse. ఈ రోజు మనం గోంగూర మటన్ ని తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థములు విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పెద్ద కట్ట గోంగూరం తీసుకుందాము. దాన్ని ఉడకబెట్టుకుందాం. ఒక pan పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరం వేసుకుందాం. ఇందులో దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాము. గోంగూర ఈజీగా తొందరగా ఉడికిపోతుంది. గోంగూర బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకొని ఉడకబెట్టుకుంటే ఎక్కడ ఉన్నది కూడా గోంగూర మొత్తం ఉడికిపోతుంది. ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది గోంగూర వేస్తాం కదా, ఫుల్గా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాల పొడి,
మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ని ఆఫ్ చేసుకుందాము. గ్యాస్ స్టవ్ని దీని ప్రెషర్ మొత్తం పోయినంత వరకు ఉంచి అప్పుడు డక్కన్ తీసుకుందాం. క్యాప్ తీసిన తర్వాత చూసుకుందాం అండి ఇలా ఉంది. మళ్ళీ గ్యాస్ స్టవ్ని ఆన్ చేసుకొని అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా 1 స్పూన్. ఈ మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఉడకనిచ్చుకుందాము. ఇదిగోండి మొత్తం అంతా బాగా ఉడికిపోయింది. ఎంతో రుచిగా ఉండే గోంగూర మటన్ రెడీ. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం. దీన్ని మనం వేడివేడి అన్నంలోకి కానీ బగారా రైస్లోకి కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.